రాత్రిపూట రహస్యంగా నిద్రపోయే ముందు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే చాలు, ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బు రావటం, ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోవటం, అలానే వచ్చేసి ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాము. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందువలన స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని, ఆమె ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అదే సమయాలలో స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో కష్టాలు ఉండవు. అలాగే స్త్రీ ఎక్కడైతే సంతోషంగా ఉండదో అక్కడ ఖచ్చితంగా కష్టాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా ఏంటంటేనండి, ఇక ఇంట్లో కష్టాలు ఉన్నవారు, అలాగే కాకుండా కష్టాల నుంచి బయటపడాలనుకునేవారు, కష్టం లేకుండా చక్కగా సుఖంగా ఉండాలనుకునే స్త్రీలు కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా, అంటే మన కుటుంబం బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాము, అలా కుటుంబంలో అందరూ కూడా బాగుండాలనుకుంటే ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పనులను చేయండి. ఈ పనులను చేసుకోవటం వల్ల ఏంటంటే అదృష్టము, ఐశ్వర్యము, అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు జ్యోతిష శాస్త్రంలో పేర్కొనడం జరిగిందనమాట. స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏంటంటే కొన్ని పనులను చేయటం వల్ల ఏంటంటే ఇల్లు బాగుంటుంది, ఇంటి వాతావరణం కూడా బాగుంటుందనమాట. అలాగే కాకుండా ఏంటంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, పేదరికం పోయి అలాగే కాకుండా ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పటం జరుగుతుంది. మరి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మనం ఏ పనులను చేస్తే మనకు అదృష్టం కలుగుతుందో, అలాగే కాకుండా ధనవర్షం కురుస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం ఏంటంటే రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఏంటంటే ఖచ్చితంగా ఈ పనిని చేయాలి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంటి పరంగా అస్సలు కూడా బాగుండదు కదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఏడుస్తూ ఉంటాము, ఎందుకు మా ఇంట్లో ఇలా జరుగుతుంది, మా ఇంట్లో ఎందుకు ఇలా గందరగోళ పరిస్థితి అంటే ఇలా ఎదురొస్తుంది అని మనం బాధపడతాము. ఒకవేళ మీ ఇల్లు బాగుండాలన్నా సరే ఆడవాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేయాలి అని మనకి ఏంటంటే జ్యోతిష నిపుణులు అలానే కాకుండా పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అందులో ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు ఆడవారు ఏంటంటేనండి కర్పూరం తీసుకుని దాన్ని వెలిగించి ఆ వెలుగుని ఇంటికి మొత్తానికి కూడా చూపించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అలానే కాకుండా నకారాత్మక శక్తులన్నీ కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల మధ్య దాంపత్యం అంటే చక్కగా ఉంటుంది. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండటానికి, గొడవలు జరగకుండా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే భర్త మనని పట్టించుకోకపోవటం, అలాగే అంటే మనని ఎక్కువగా అంటే గొడవలు జరిగిపోవటం, ఇలాంటివి సిచ్యువేషన్స్ మనం చూస్తాం కదా. అలా చూసినప్పుడు ఏంటంటే ఒక రెండు కర్పూర బిళ్ళల్ని తీసుకుని మీరు అంటే ఎక్కడైతే పడుకుంటారో బెడ్రూము హాల్ ఎక్కడైతే పడుకుంటారో అక్కడ ఏంటంటే ఈ రెండు కర్పూర బిళ్ళల్ని వెలిగించండి. ఇంకా ప్రతినిత్యం కూడా మీరు పడుకునేటప్పుడు మీ వీలుని బట్టి ప్రతినిత్యం కూడా ఏంటంటే కర్పూరాన్ని వెలిగించి ఆ వెలుగును ఇంటిని మొత్తం అంటే చూయించండి. ఇలా మనం ధూపం వేసుకునే పాత్రలో కర్పూరాన్ని పెట్టి వెలిగించి ఇంటిని మన ఇల్లు మొత్తం చూయిస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని మనకు పండితులు చెబుతున్నారు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, చక్కగా పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి నిద్రించే ముందు మన ఇంటి మెయిన్ డోరు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అంటే అడ్డంకులు ఉండకూడదు. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడుతుంది అని మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శుక్రవారం పౌర్ణమి తిథుల్లో ఇలాంటి జాగ్రత్తలు ఆడవాళ్ళు అంటే వహిస్తే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురు అంటే స్థరైన స్థలంలో ఉంచితే చాలా మంచిదనమాట. ఎప్పుడు కూడా అండి చీపురుని నిటారుగా నించోబెట్టకూడదు. అలాగే కాకుండా ఏంటంటే తొక్కే ప్రదేశాలలో పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్టు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కాలితో తొక్కని ప్రదేశంలో చీపురుని పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఎవరి కాలు తగని చోట అంటే పెట్టుకుంటే చాలా మంచిది. రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపై అడ్డంగా అంటే ఉంచేలాగా చూసుకోవాలి. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, శాస్త్రాల ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం ఏంటంటే పూజ గదిలో కూర్చొని మనకు ఏదైనా సమస్య ఉంది, ఏదైనా బాధ ఉంది, ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది, అలాగే కాకుండా చాలా బాధలు వస్తున్నాయి అనుకుంటే 108 సార్లు ఓం లక్ష్మీదేవి నమః ఓం లక్ష్మీదేవి నమః అనుకుని 108 సార్లు అనుకుని నమస్కారం చేసుకుంటే కష్టాలు పోతాయి. ఇక అలాగే కాకుండా హనుమంతుడికి అంటే తమలపాకులు చాలా ఇష్టం కదండి, చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే కనుక మంగళవారం రోజు కానీ లేదంటే శనివారం తిది రోజున కానీ ఒక తమలపాకుని తీసుకొని దాని మీద పసుపుతో కానీ గంధంతో కానీ లేదంటే సింధూరంతో కానీ ఓం అని రాసి మనం ఏంటంటే చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఇలా మనం పూజ చేసుకోవాలి. హనుమంతుల వారి పటం ముందు పెట్టి పూజ చేసుకోవాలి. ఈ తమలపాకును ఇలా
ఒక 2 రోజులు పూజగదిలోనే శుభ్రంగా ఏంటంటే ఉంచుకోవాలి. 2 రోజుల తర్వాత ఆ తమలపాకుని తీసి మీరు అంటే చక్కగా అండి స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి ఉంటుంది కదా, అంటే దృష్టి దోషంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి దృష్టి అనేది పోయి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. పూజగదిలో ఎల్లప్పుడూ కూడా చీకట్లో ఉండకూడదు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి, లేదా ఒక చిన్న అంటే బల్బునైనా సరే మనం పూజగదిలో అమర్చుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో చీకటిగా ఉంటే ఏంటంటే అక్కడికి అంటే దయ్యాలు మాత్రమే ప్రవేశిస్తాయి. చీకటిగా ఉండటం వల్ల ఏంటంటే దేవుళ్ళు ప్రవేశించడు. అలాగే కాకుండా ఏంటంటే వెలుతురు ఉందనుకోండి, కనీసం దీప వెలుతురు వచ్చినా అక్కడ దేవతలు అంటే వస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఇలా వెలుగుని అంటే దేవతలకు ఇస్తే మంచిదనమాట, ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు నివసిస్తూ ఉంటారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. నిద్ర అంటే పోయేటప్పుడు స్త్రీ అంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరించడం వల్ల ఏంటంటే ఆ స్త్రీకి సౌభాగ్యంతో పాటు నిండు 100 ఏళ్ళు చక్కగా ఉండగలుగుతారు. శుక్రవారం రాత్రి సమయాలలో మీ ఇంటి గుమ్మం ముందు అంటే అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పడుకోండి. ఇలా ప్రతి శుక్రవారం అష్టదళ పద్మ ముగ్గుని వేసి పడుకోవడం వల్ల మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి 100% అంటే ప్రవేశిస్తుంది అన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి శుక్రవారం రాత్రి సమయాలలో ఏ ఇంటి ముందైతే అష్టదళ పద్మ ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ఇప్పటి నుంచి కాదు ఈ నమ్మకం, పూర్వకాలం నుంచి కూడా ఉంది. పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా ఆచరించేవారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తర దిశను కుబేర దిశగా అంటే పరిగణిస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే కుబేరుడు సంపదకు దేవుడు కదండి. రాత్రి పడుకునే ముందు ఉత్తరం దిక్కున అంటే మనము నీళ్లను చల్లాలి. చల్లేసి ఏంటంటే శుభ్రం చేయాలి. ఉత్తర దిశ అంటే ఎంత శుభ్రంగా ఉంటుందో మన సంపాదన అంతకంత పెరుగుతూ ఉంటుందన్నమాట. దీనితో మీ ఇల్లు ఏంటంటే సిరి సంపదలతో నిండిపోయి ఉంటుంది. ఉత్తర దిశ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే కాకుండా ఎవరైతే ఇలా చేస్తారో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలానే రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీళ్లను నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి అది పూజగదిలో ఉంచాలన్నమాట. మరుసటి రోజు ఉదయం లేవగానే అంటే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే దేవుడి యొక్క ఆశీస్సులు మనపై ఎల్లప్పుడు కూడా ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఏంటంటే 2 లవంగాలను కాల్చి పడుకోండి. ఇలా కాల్చి పడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సంపద అనేది పెరుగుతుంది, ఐశ్వర్యంతో మన ఇల్లు నిండిపోతుంది, చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు చూసినా మాకే ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక గ్లాసులో నీళ్ళని తీసుకొని మన యొక్క ఇంట్లో హాల్లో పెట్టుకొని మనం పడుకోవాలి. అందులో చిటికడంత కుంకుమ కానీ పసుపుని కానీ వేసేసి అది మన హాల్లో పెట్టి పడుకోవాలి. ఇలా వరుసగా 3 రోజులు ఆడవారు చేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటుండదు, కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి, సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం చూడగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే ఈ నీటిని పెట్టడం వల్ల ఏంటంటే ఏదైతే చెడు శక్తి వచ్చి మనని ఇబ్బంది పెడుతుందో బాధ పెడుతుందో ఆ చెడు శక్తి నుంచి మనం బయటపడటానికి 100% అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి నిద్రించేటప్పుడు ఎక్కువగా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బాధపడుతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే నిద్రించే ముందు హాల్లో ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో కుంకుమని కానీ పసుపుని కానీ ఈ రెండిట్లలో మీరు ఏది వేసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుందండి, చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. ఇలా పెట్టేసి పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా పోయటం వల్ల కూడా ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది, ఇంట్లో ఉండే దృష్టి దోషాలన్నీ కూడా అంటే వెళ్ళిపోతాయి బయటికి. అలాగే కాకుండా ఇల్లు చక్కగా ఏంటంటే ఐశ్వర్యంతో నిండిపోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో దేవతలు మాత్రమే ఉంటారు, దయ్యాలు మన ఇంట్లోకి రావు, చెడు శక్తి అనేది మన ఇంట్లోకి రాదని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా ఆచరించండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, చక్కగా మనం ప్రతినిత్యం దీపారాధన చేయకపోయినా సోమవారం, గురువారం, శుక్రవారం అలానే కాకుండా శనివారం తిథుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి, అగరబత్తులను వెలిగించాలి. ఇలా అగరబత్తులను వెలిగించినా దీపం పెట్టుకున్నా మన ఇల్లు స్వర్గంతో సమానం అవుతుందన్నమాట. ఏ ఇంట్లో అయితే సువాసన వస్తూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించండి, ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. అదృష్టం ఏంటంటేనండి ఆడవారి వల్లనే మన ఇంట్లోకి వస్తుంది. ఒక్క ఆడది తలుచుకుంటే ఏమైనా చెయ్యగలదు, అంటే కొన్ని రాజ్యాలను కూలగొట్టదు అని సామెత ఉంది కదండి. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుందని మనందరికీ తెలిసింది కదా. మన ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లో ఉండే స్త్రీతోనే మన ఇల్లు బాగుపడుతుంది. మనం చెడిపోవాలంటే మన ఇంట్లో ఉండే ఆడవాళ్లతోనే మన ఇల్లు చెడిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత చక్కగా ఉంటారో, ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని పరిహారాలు చేస్తారో ఆ ఇంటికి అంత మంచి
మంచిదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించండి. మీ ఇల్లు బాగుండాలి, మీకు ఐశ్వర్యం కలగాలి, ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా చక్కగా ఉండాలి, ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలి, ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలి, ఇంట్లో మనశ్శాంతి అంటే ఉండాలి, సుఖ సంతోషాలతో పాటు మేము చక్కగా హ్యాపీగా ఉండాలనుకునే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పనులన్నీ చేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా పాటించేవారు, కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది చేస్తారు. కాబట్టి మీరు చేయటం వల్ల మీ ఇల్లు స్వర్గంతో సమానమైపోతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కావున ఆచరించండి, ఫలితం పొందండి, అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి. ప్రతిరోజు చేయాలని రూల్ ఏమీ లేదు. ఎప్పుడైతే మీకు కష్టం అనిపిస్తుందో బాధ అనిపిస్తుందో అప్పుడు చేసుకోండి, మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది, మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందండి. ఇంకా మీకు తిరుగుండదు, మీ భర్త సంపాదన పెరగటానికి కూడా మనకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.